టీడీపీ మహానాడు చివరి అంకానికి చేరుకుంది. 3 రోజుల పాటు విజయవంతంగా సాగిన మహానాడు నేటితో ముగిసింది. మహానాడు ముగింపులో 13 తీర్మానాలు ప్రవేశపెట్టారు. 2019 ఎన్నికలకు ముందు జరుగుతున్న మహానాడు కావడంతో పార్టీ నేతలకు కార్యకర్తలకు మంచి ఉత్తేజాన్ని ఇచ్చింది. మరోవైపు సభకు భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావడంతో పార్టీ కేడర్ కూడా ఆనందం వ్యక్తం చేస్తుంది. మహానాడు ముగింపులో ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని సభ వేదికగా చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగువారి చోటుకొస్తే తెలుగువారు ఏమి చేశారు అనేది చేసి చూపించినది ఒక్కదూరు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఇందిరాగాంధీకి చవి చూపించినారు. అదే విధంగా ఈ రాష్ట్రం సమైక్య రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి మనం 72లో జయ ఆంధ్ర మూమెంట్ చేస్తే